क्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्न नवधनं ध्याये सर्वविघ्नो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहां एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो लो मुख्यंगा ई स्वस्तिश्री शार्वरी नाम संवत्सरं उगादि पर्व दिनं नुंडि ఒక ఐదు రాశులలో జాతకంలో మార్పులు చేర్పులు జరిగి ఈ 2020 సంవత్సర కాలం అంతయు కూడా వీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అనేవి కూడా వీరికి కలగనున్నాయి। ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాశులు చాలా గొప్ప రాశులండి। ఈ సంవత్సరానికి ఈ యొక్క రాశుల ఆధిక్యత మరియు ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది। వీరు తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలము కానీ వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలము కానీ వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతము కానీ ఈ యొక్క ఐదు రాశులలో కూడా చాలా మంచి కదలికలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి। దీనికి మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి సబ్జెక్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా మన దగ్గర వచ్చి సక్సెస్ అయిన వాళ్ళ జాబితా కూడా నేను కొన్ని కొన్ని విషయాలలో కూడా అన్నీ కూడా నేను పరిశీలన చేయడం జరుగుతుంది। పరిశీలన చేసినప్పుడు నేను అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది। ఏదైనా కూడా నేను చెప్పే రెమెడీస్ మాత్రం తప్పకుండా పాటించాలండి। ఒక ఈ మధ్యలో ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, అతడు ఒక రాజకీయ రంగంలో చాలా గొప్పవాడు అవుతాడని అతని చేతిరేఖలు చూశాను। ఈ షష్టగ్రహ కూటమి రోజున నేను అతనికి ఒక రెమెడీ చెప్పాను, ఆ రెమెడీ చెప్తే ఆ రెమెడీ అనేది కూడా ఫస్ట్ విన్నట్టుగా విని తర్వాత వెళ్ళిపోయాడు। అంటే మన దగ్గరికి వచ్చి కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించకుండా ఉన్నాడు అంటే అసలు అతని దురదృష్టం ఏ రేంజ్లో వెంటాడుతుందో చూడండి। చాలా ఎక్సలెంట్ అండి, జాతకం ఎక్సలెంట్. ఒక మంచి ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక రాజకీయ ఒక మంచి పలుకుబడి వ్యక్తిగా అయ్యే ఒక గొప్ప మేధావి మన దగ్గరికి వచ్చాడు, కానీ అతనికి నేను చెప్పేది టెక్నిక్స్గా తీసుకున్నాడు, నేనేం చేయలేనండి। నా దగ్గరకు వచ్చి కూడా అతను నేను చెప్పిన కోర్స్ రాస్తాడో రాయడో కూడా నాకు నమ్మకం తక్కువే, నాకు తెలియదు। అంటే అతను రాస్తాడని కూడా నేను అనుకోవట్లేదు, కానీ అతని జాతకంలో అతని పేరు మార్పు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని కూడా నాకు అర్థమైపోయింది। కానీ ఆ భగవంతుడు చెప్పినా ఆయన ఏమి పరిస్థితులు లేవు, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు। మరి వాళ్ళ మిస్సెస్తోనన్నా రాయిస్తానంటే అది కూడా అతను వాళ్ళ మిస్సెస్ కూడా రాసే విధంగా కూడా లేదు। అంటే ఎవరి కర్మను బట్టి వారికి అయితే జరుగుతాయండి, ఏదేమైనా నేను చెప్పినట్టుగానే ఫాలో అవ్వండి, నేను ఇచ్చిన కోర్సులు రాయండి, మంచి ఫలితాలు వస్తాయి। ముఖ్యంగా ఈ యొక్క ఉగాదికి ఐదు రాశులు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది। అందులో ఒకటి వృషభ రాశి, భూతత్వ రాశి దీనికి అధిపతి శుక్రుడు, మిథున రాశి వాయుతత్వ రాశి దీనికి అధిపతి బుధుడు, మీనరాశి జలతత్వ రాశి దీనికి అధిపతి గురువు, తులారాశి వాయుతత్వ రాశి దీనికి అధిపతి శుక్రుడు, మేషరాశి అగ్నితత్వ రాశి దీనికి అధిపతి కుజుడు। మరి వృషభ రాశి వారికి విజయకేతన యోగంలో 2020 సంవత్సరాలు కూడా వీరికి ముందుకు వస్తుంది, దీన్ని స్వాగతించండి। మిథునరాశి వారు వ్యాపారాలు ఆర్థిక ఇబ్బందుల నుండి వారు ద్వైదులకి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు కూడా కలుగుతాయి। మీనరాశి ప్రపంచాన్ని జయించేటువంటి శక్తియుక్తులు మీనరాశి వారికి 2022 కలుగుతుంది, తులారాశి వారి పట్టిందల్లా బంగారం అయ్యి వారి జీవితమే చాలా గొప్ప మలుపు తిరగబోతుంది, మేషరాశి అగ్నితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇల్లు కట్టడం, అమ్మడం, కొనుక్కోవడం, ప్లాట్లు కొనుక్కోవడం, వాహనాలు నడిపించడం ఇలాంటి వారికి ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది। వీటన్నిటికీ మీరు చేయాల్సిందన్న మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని తప్పకుండా మీరు న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకున్నట్టయితే వీరికి ఖచ్చితమైన ఫలితాలు కూడా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।